హలో నమస్కారం అండి వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం పొనగంటి కూర ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందామండి కొబ్బరి వేసుకొని పల్లీలు వేసుకొని పొడి వేసుకొని మంచిగా టేస్ట్గా అయితే మనం పొనగంటి కూరనైతే తయారు చేసుకుందాము ఫ్రైని పొనగంటి కూర మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి మన కంటి సమస్యలని తగ్గిస్తానికి ఇది ఉపయోగపడుతుంది కంటి జబ్బులు మనకి తొంభై ఆరు రకాలైన కంటి జబ్బులుని ఇది నివారించే శక్తి కలిగి ఉంటుందండి ఇది గుండె జబ్బులు సమస్యలు ఉన్నవాళ్ళు అయితే తీసుకోవచ్చండి ఎక్కువగా క్యాన్సర్ కణాలను వృద్ధి కాకుండా చూస్తుంది ఇలాగ మనం పొనగంటి కోరిన ఒక నాలుగు కట్టలైతే తీసుకున్నానండి ఈ విధంగా క్లీన్ చేసుకొని ముక్కలైతే కోసి పక్కన పెట్టుకుంటానండి ఉల్లిపాయలను కూడా ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా చాప్ చేసుకొని పచ్చిమిరకాయలను మూడు పచ్చిమిరకాయలను కూడా కోసుకుంటానండి ఇది నిద్రలేమి సమస్యని అరికడుతుందండి జ్ఞాపక శక్తిని మనకైతే పెంచుతుంది రేచీకటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే వాళ్ళు తప్పకుండా ఇదైతే వాడుకోండి ఇది పోయిన చూపుని తిరిగి తెస్తుంది అని అంటూ ఉంటారండి కంటికి అంత మంచిదండి ఇది కంటి జబ్బులను అయితే నివారిస్తుంది మనకి కొలెస్ట్రాల్ లెవెల్ను కూడా తగ్గిస్తుంది బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ పొనగంటి కూరని ఏ రకంగా మీరు చేసుకుంటారు అనేది నేను చాలా రకాలుగా పొనగంటి కూరతో నేను మీకు తయారు చేసి చూపించానండి ఇది ఒక రకము కాబట్టి దే ఏదో ఒకటి మీరు ఫాలో అయ్యి చక్కగా ఈ పొనగంటి కూరని మీరు ఆహారంలో ఒక భాగంగా అయితే తీసుకోండి ఇది విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి ప్రోటీన్స్ ఎక్కువగా అయితే దీంట్లో ఉంటాయండి మనం ఈ విధంగా అన్నిటినీ కూడా మొక్కలు కోసి పెట్టుకొని దీనికైతే మనం మసాలా ఏమేస్తామో అనేది మీకు నేను చూపిస్తున్నాను పల్లీలని అయితే ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకొని ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకుంటానండి మిక్సీ చేసుకుంటాను వీటిల్ని మొలవ సమస్యలు ఉన్నవారు కూడా దీన్ని తరచూ తీసుకుంటా ఉండండి మనం జార్లో పల్లీలు వేసుకున్నామండి ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాము కారం అయితే ఒక స్పూన్ వేసుకున్నాము మంచి టేస్ట్ కోసం అయితే మనం వేస్తున్నామండి జీలకర్ర అయితే ఒక స్పూన్ వరకు వేసుకొని ఎండి కొబ్బరి పొడి అండి ఇది ఎండి కొబ్బరి పొడిని కూడా ఒకసారి యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా యాడ్ చేసుకొని మీరు ఎండు కొబ్బరి పొడి పొడి వేసుకున్నారనుకోండి యాడ్ చేయబోయినా పర్వాలేదండి పొడి ఎండి కొబ్బరి పొడి సపరేట్గా జల్లుకోవచ్చు ఈ విధంగా ఒక పాన్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక ఎండి మిరపకాయ కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం ఆవాలు ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూను శనగపప్పు ఒక అర స్పూన్ మినపప్పు జీలకర్ర ఒక అర స్పూను ఈ విధంగా వీటిలన్నిటిని వేయించుకొని మిక్సీ అయితే మనం పట్టుకుందామండి ఈ విధంగా మనకైతే పోపు వేగిపోతుంది దీంట్లో పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకున్నాము ఇవన్నీ వేసుకొని వేగిన తర్వాత అయితే చిటపటి అనాలండి కూర టేస్ట్ రావాలంటే ఆవాలు అయితే బాగా వేగాలి మనకు వేసే తాలింపులోనే కర్రీ టేస్ట్ అయితే వస్తుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ఎండుమిరకాయను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందామండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొన్నగంటి కూరనైతే మీరు ఆహారంలో వాడుకోండి ఇది ఇప్పుడు కూడా ప్రతి సీజన్లో కూడా మనకు దొరుకుతూనే ఉంటుందండి త్వరగా పెరిగిపోతుంది ఇది మనకి ఎక్కడైనా సరే పెరుగుతుందండి గట్ల మీద వాటి మీద పెరుగుతుంది కొంచెం వాటర్ ఉంటే చాలు మొండి చెట్టు అండి ఇది త్వరగా పెరిగిపోతుంది ఎక్కడైనా మనకి దొరుకుతాయండి తక్కువ రేట్లైన దొరుకుతుంది ఇది కానీ ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి పొనగంటి అయితే మీరు బాగా క్లీన్ చేసుకొని అయితే వాడుకోండి ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి తాలింపులో ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరగాయలు ఎండివిరపాయ ఇవన్నీ తాలింపు గింజల్లో యాడ్ చేసుకొని కలరు ఎక్కువ చేంజ్ ఆకర్లేదండి కొంచెం వేయితే సరిపోతుంది ఎందుకంటే మనకి ఫ్రైలో వేగుతుంది కదా ఈ విధంగా వేయించుకోండి ఎవరికైనా నిద్ర లేమి సమస్య ఉన్నట్లయితే మాత్రం అటువంటి వారైతే మీరు ఆహారంలో అయితే ఈ పనగంటి కూరను తీసుకోండి జ్ఞాపక శక్తి చాలామందికి తక్కువగా ఉంటుందండి అటువంటి వారు కూడా తీసుకోవచ్చు రక్తహీనత వాళ్ళు ఉంటారండి వాళ్ళు కూడా అయితే తీసుకోండి పసుపుని అయితే యాడ్ చేసుకుందాం మనం ఒక పావు స్పూన్ పసుపుని తాలింపులో ఇదే సమయంలో మనం సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందామండి ఒక అర స్పూన్ సాల్ట్ అండి వేసుకుందాము మనకు ఆకుకూరల్లో ఎక్కువ ఉప్పు అయితే పట్టదండి కాబట్టి మనం చూసి వేసుకోవాలి తక్కువ వేసుకోవాలండి ఎక్కువ కూర తినాలి అంటే మనకి ఉప్పు అనేది చాలా తక్కువ ఉండాలండి తక్కువ ఉన్నప్పుడే మీరు ఎక్కువ కూర అయితే తినగలరు ఇప్పుడు మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి కూరనైతే దీంట్లో యాడ్ చేసుకుందామండి తాలింపులో ఈ విధంగా బాగా ప్రాపర్గా అయితే యాగనిద్దాము బాగా వేయించుకోండి మనం వెల్లుల్లిపాయలు కూడా మనం మసాలాలు వేసి చేసేసామండి ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్న మసాలా పొడిని అయితే దీంట్లో వేద్దామండి పల్లీలు అన్నీ వేసి మనం చేసి పెట్టుకున్న పొడి అండి చక్కగా వేగి వేపనిద్దాము వేగనిద్దామండి మీరు కొంచెం వేడైతే ఆ పొడి 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 అయిపోతుందండి ఈ విధంగా వేయించుకోండి ఆరోగ్యకరమైన పొన్నగంటి ఫ్రై అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీ ఆరోగ్యం మీ ఆరోగ్యాన్ని మీ కంటి చూపుని చక్కగా కాపాడుకోండి మీరు తొంభై ఆరు రకాల అయితే మన కంటి జబ్బులు చాలా ఉంటాయండి అటువంటి వారికి ఇది పనిచేస్తుంది ఎవరికైనా సరే ఉంటాయండి అటువంటి వారైతే మీరు ఇట్లా చేసుకొని పొనగంటి కూరని అనేక రకాలుగా చేసుకోవచ్చు అండి ఫ్రై చేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు టమాటో వేసుకోవచ్చు పెసరపప్పులో వేసుకోవచ్చు అలా కందిపప్పులో ఇలా చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు అండి నేనైతే ప్రీవియస్ వీడియోలో కూడా నేను పెసరపప్పుతో ఎలా చేయాలి అని మీకు చూపించాను పప్పులు వేసి చూపించాను ఒకసారి చూసి అదేవిధంగా మీరు కూడా చేసుకొని మీ కంటి చూపునైతే మీరు కాపాడుకోండి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి ఫ్రై మనమైతే సర్వ్ చేసుకున్నామండి చెప్పాను కదండి సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే మనం ఎక్కువ ఇదంతా కూడా ఒకళ్ళు తినేసినా కూడా కంటికి చాలా మంచిదండి ఇలా చే సాల్ట్ తక్కువగా మీరు చేసుకున్నట్లయితే మంచి